హాయ్ గైస్, నేను మీ నంజనాని. సో టుడే అయితే జొమాటోలో అసలు మనం ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది అయితే నేను క్లియర్గా అయితే చెప్పబోతున్నా, స్టెప్ బై స్టెప్ అనమాట. వీడియో అయితే కూడా ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీకు వీడియో అయితే అసలు ఏం అర్థం కాదు, అండ్ జాయినింగ్ ప్రాసెస్ కూడా అర్థం కాదనమాట. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద అయితే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను గైస్. అక్కడ నాకు ప్రైవేట్గా అయితే మీ నేము అండ్ అలాగే మీ ఫోన్ నెంబరు అండ్ మీ అడ్రస్సు అండ్ మీ నెంబరు ఈ అనేది కూడా నాకు సెండ్ చేస్తే కనుక నేనే మీకు రిఫరల్ అయితే పంపిస్తాను గైస్. సో నా రిఫరల్తో జాయిన్ అవుతాయి కనుక మీకు 6000 అయితే బోనస్ కింద అయితే వస్తుంది. లేదన్నా నేను మామూలుగానే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక 0 బోనస్ అనమాట. సో అది మీ ఎర్నింగ్స్ బట్టి అయితే వస్తుంది మామూలుగా అయితే. ఇదన్నమాట ప్రాసెస్. అండ్ దీని గురించి చెప్పే ముందు ఎవరికైనా కానీ రూపాయి కూడా పెట్టుబడి లేకుండా సో ఫ్రీగా ఆన్లైన్లో మనీ గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించాలి అని అనుకున్న వాళ్ళకైతే నేనైతే ఒక 2 యాప్స్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను గైస్. ఒకటి వింజో గోల్డ్ యాప్ అండ్ అండ్ ఇంకోటి వచ్చి ఎంపీఎల్ యాప్ అనమాట. వీటికి సంబంధించిన వీడియో లింక్స్ అండ్ అలాగే యాప్ లింక్స్ అనేది కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో వాటి గురించి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద అయితే వీడియోస్ చూసి యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఎలా వాడాలి ఏంటి అనేది కూడా విత్ పేమెంట్ ప్రూఫ్తో సహా వీడియో అయితే చేశాను. సో కింద అయితే చూసి సో జాయిన్ అవ్వచ్చు. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి గైస్, నేను మీకు రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా గైస్. నేను చెప్పినట్టు మీరైతే నాకైతే మీ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తే కనుక మీకైతే ఎలా అయితే మెసేజ్ అయితే వస్తుంది గైస్. ఎలా వచ్చినప్పుడు అక్కడైతే మీకు క్లిక్ చేసుకోమని చెప్పి ఒక లింక్ అయితే కనిపిస్తుంది కదా గైస్. ఆ లింక్ని అయితే మీరైతే క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా అయితే యాప్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. మీకు యాప్ అయితే ఎక్కడైతే మనకి ఎలా అయితే చూపిస్తుంది ప్లేస్టోర్లో. సో ఇలా అయితే మీరైతే ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ ఇన్స్టాల్ అన్న దాని మీద అయితే మీరైతే ట్యాప్ చేసుకోండి గైస్. ఇన్స్టాల్ అనేది చేసుకున్న తర్వాత యాప్ అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసుకుంటే కనుక మనకి లోన్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే వాడు ఏమడుగుతున్నాడు అంటే కొన్ని పర్మిషన్స్కి అయితే ఎలా అయితే అడుగుతున్నాడు గైస్. మీరు అన్నిటికీ కూడా ఎలా అయితే ఇచ్చేసుకోండి గైస్. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి లాంగ్వేజ్ కూడా అడుగుతున్నాడు. మీరు ఏ లాంగ్వేజ్ అయితే అది తెలుగు కంఫర్ట్గా ఉంటే తెలుగు, లేదంటే ఇంగ్లీష్, మీరు ఏదైతే అదైతే ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సో లాగిన్ అయితే అవ్వమంటున్నారు. సో మీకు ఏదైతే ఫిక్స్డ్గా మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అయితే అక్కడైతే ఇచ్చుకొని కంటిన్యూ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఓటీపీ అయితే వస్తుంది మీ నెంబర్కి. సో అక్కడైతే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి గైస్. సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ఏ బైక్ వాడతారు లేదా ఎలక్ట్రికల్ బైక్ అని కూడా అడుగుతాడు గైస్. మీరు ఏ బైక్ అయితే ఆ బైక్ అయితే అక్కడైతే ట్యాప్ చేసుకోవాలన్నమాట. నేనైతే నార్మల్ బైక్ కాబట్టి సో నార్మల్ బైక్ అని పెట్టాను. సో ఇక్కడ గైస్ సైకిల్ కూడా ఉంటుంది. సో న్యూగా అయితే వచ్చినట్టయితే సైకిల్ కూడా ఉంటుంది అన్నమాట. సో దేని మీద అయితే దాని మీద ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఏరియాలో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ అయితే అక్కడైతే ఎంటర్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీకు సిటీస్ అనేది పైన అయితే సెర్చ్ చేసుకోండి గైస్. మ్యాక్సిమం కూడా పెద్ద పెద్ద సిటీల్లోనే ఉంటున్నాయి, చూసుకొని సెర్చ్ అయితే చేయండి గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏరియాస్ ఉంటాయి గైస్. ఫర్ సపోజ్ విజయవాడలో లబ్బిపేట లేదంటే నెహ్రూ నగర్, సో ఇలా అయితే ఉన్నాయి కదా. అలా అనేది మనకి మీ ఏరియాకి సంబంధించిన అదే మీన్ మీ సిటీకి సంబంధించిన ఏరియాస్ అయితే ఇలా అయితే చూపిస్తాయి. అక్కడ మనకి మంత్లీ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చూపిస్తుంది అనమాట. మీకు ఏ దగ్గర ఉంటే దాని మీద అయితే ట్యాప్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్. మీరైతే ఫస్ట్ అయితే మీరు ఎంత అమౌంట్ కట్టాలని చెప్పి అయితే ఉంటుంది అక్కడ, లేదు మీరు ప్రతి నెల కూడా ఈఎంఐలు అయితే కట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అలా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో మీరు ఏదైతే కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోండి. ఎందుకంటే ఇవి అయితే బ్యాగ్కి అండ్ టీ షర్ట్కి అయితే వాళ్ళు అయితే మనీ అయితే అడుగుతున్నారు అంతే తప్ప మిగతా దానికి ఏదేనికి కాదనమాట. సో కింద అయితే వెరిఫై యువర్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అయితే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. దాని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎలా అయితే వస్తుంది గైస్. ఇక్కడ ఏంటంటే గైస్ అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. కింద పక్కనే కనిపిస్తున్న క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా. సో ఆ క్యాప్చా అనేది యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ కూడా తప్పు లేకుండా కూడా పక్కన దాని మీద అయితే ఎంటర్ అయితే చేసుకోండి గైస్. మీరు అదేమైనా తప్పుగా ఎంటర్ చేసినట్టయితే మళ్ళీ రీఎంటర్ ఐ మీన్ కొత్తగా అయితే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ఒకసారి జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసి నెక్స్ట్ అనే దాని మీద అయితే
ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది గైస్. ఆ ఓటీపీ అనేది అందు మీద అయితే ఎంటర్ చేసుకొని కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఇక్కడైతే 6 డిజిట్స్ సంబంధించిన ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అంటుంది. మేబీ ఆల్రెడీ మీకు తెలిసిందైతే కనుక మీ పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చుకోండి, లేదా మీకు గుర్తు లేకపోతే కనుక కింద ఫర్గెట్ అనే పాస్వర్డ్ అనేది ఉంది లేదా క్రియేట్ చేసుకోవాలనుకుంటా, నార్మల్గా అయితే మీరు ఏదైతే గుర్తుంటుందో అదైతే ఎంటర్ చేసుకుని కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఎలా అయితే వస్తుంది, ఇక్కడైతే అలా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో బ్లూ కలర్లో, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి మన ఆధార్ కార్డు కానీ సంబంధించిన లింకప్ అనేది అండ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. అండ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కింద చూసుకోవచ్చు ఎంటర్ యువర్ ఫాదర్స్ నేమ్ అంట గైస్. సో మీ ఫాదర్ నేమ్ అనేది ఏముంటుంది అనేది అక్కడైతే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అయిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మిమ్మల్ని ఒక సెల్ఫీ అయితే వాడైతే అడుగుతాడు గైస్. అది ఏ విధంగా మీరు సెల్ఫీ అనేది దిగాలనేది అండ్ ఏ విధంగా దిగకూడదు అనేది వాడు అక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చాడు. సో చూసుకొని జాగ్రత్తగా అయితే సెల్ఫీ అనేది అయితే తీసుకోవాలన్నమాట. సో టేకే సెల్ఫీ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మన బ్యాక్గ్రౌండ్ కానీ మన ఫేస్ కానీ అన్నీ నీట్గా కనబడాలన్నమాట వాళ్ళకి. సో కింద అయితే పర్ఫెక్ట్గా వస్తే కనుక సో కింద సబ్మిట్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకుంటే కనుక ఇక్కడైతే సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి అయితే మన ప్రొఫైల్ అయితే వస్తుంది అన్నమాట. గైస్ మీకు ముందే చెప్పాను కదా ఇక్కడైతే మనకి 1280 రూపాయలు అండ్ అలాగే 1680 రూపాయలు అనేది మనం ఇక్కడైతే పే చేయాల్సి వస్తుంది అన్నమాట. నేనైతే అయితే ఒకేసారి పే చేయాలనుకుంటే 1200 లేదు ఈఎంఐ కింద పే చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఎలా పే చేసుకోవాలనేది చూపిస్తాడు చూడండి గైస్. సో ఫస్ట్ అయితే మనం 600 అయితే పే చేయాలంట, తర్వాత అయితే 400, తర్వాత అయితే 200 అనమాట. సో అలా అయితే మనకి ఈఎంఐ రూపంలో అయితే మనం ప్రతి వీక్లీ అయితే పేమెంట్ అయితే తీసుకుంటాం కదా, అందులో అయితే కంటిన్యూ అయితే చేసుకోమంటున్నాడు. సో నేనైతే అలాగైతే కంటిన్యూ అయిపోతున్నాను ఎందుకంటే ఒకేసారి లేవు కాబట్టి. సో పే నౌ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గూగుల్ పే లేదా ఫోన్పే లేదా పేటిఎం దేని నుంచి అన్నా సరే మనం అయితే అక్కడ ఆన్లైన్లో పే అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంట్లో అనేది పే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇదే కాదు, సో ఫుల్ అమౌంట్ పే చేయాలనుకున్నా కానీ సేమ్ ప్రాసెస్సే ఉంటుందన్నమాట. సో అదైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే పేమెంట్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఎంటర్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ఎంటర్ చేయండి గైస్. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఫిక్స్డ్గా ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఇచ్చుకోవాలన్నమాట, ఎక్కడ కూడా ఏదైనా మిక్స్ అవ్వకూడదు గైస్, ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి షర్టు బ్యాగ్స్ అయితే వస్తాయని చెప్పాను కదా, సో ఇవి రావడానికి మనల్ని అయితే అడ్రస్ అయితే అడుగుతున్నాడు అనమాట. సో మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ అయితే పెట్టుకోండి మీకు టీషర్ట్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హౌస్ నెంబరు అండ్ అలాగే అండ్ స్ట్రీటు అండ్ అలాగే సిటీ నేము అండ్ అలాగే స్టేటు అండ్ కింద చూసుకున్నట్టయితే మీ పిన్ కోడ్ ఇవన్నీ కూడా అయితే వాడైతే అడగడం అయితే జరుగుతుంది అనమాట. గైస్ అడ్రస్ అయితే తప్పుగా చేసినట్టయితే కనుక మీకు అయితే ఇవన్నీ ఆర్డర్ అనేది రావడం మానేస్తే గైస్ ఎక్కడికో వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట, మీరు ఏదైతే తప్పిస్తారో ఆ అడ్రస్కి. సో అందుకే కొంచెం చూసుకొని ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి 2 సార్లు అనేది ఆలోచించుకొని అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని గైస్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఎలా అయితే వస్తుంది గైస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కంప్లీటెడ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా, ఇలా అయితే వస్తుందన్నమాట. సో కింద అయితే డౌన్లోడ్ యాప్ అనే అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే రావాలనుకుంటే కనుక మనకి ఫస్ట్ అయితే ఇలా అయితే వీడియో అయితే వస్తుంది గైస్, ఒక ఫుల్ వీడియో 1 మినిట్స్ 2 మినిట్స్ ఆ వీడియో అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత కింద అయితే కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకున్నట్టయితే మనకైతే ఇదొక కంప్లీట్ అయిపోయి డౌన్లోడ్ యాప్ ప్రో అని చెప్పి వచ్చింది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట డౌన్లోడ్ అనే దాని మీద. సో ఫస్ట్ అయితే యాప్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది మనకి. డౌన్లోడ్ అయ్యే ముందు మనకైతే ఎలా అయితే వస్తుంది గైస్, గైస్ కొత్తగా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న సెట్టింగ్స్ అవన్నీ కూడా క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి గైస్. ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మనకి కొన్ని గో టు సెట్టింగ్స్ చెప్పాను కదా యాప్ అండ్లో కొన్ని సెట్టింగ్స్ అయితే మనం ఓకే చేసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా అయితే గమనించండి. సో ఇక్కడైతే మౌజ్ అనే దాని మీద అయితే సెర్చ్ చేసుకోండి గైస్. మౌజ్ అనే దాని మీద సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోండి ఎలో అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. దాని మీద అయితే ట్యాప్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చినట్టయితే సో ఇంకా కొన్ని పర్మిషన్స్కి అయితే ఎలా అయితే చేసుకుంటున్నాడో లొకేషన్కి అవేదని ఇక్కడ కూడా మీకు అవ్వకపోతే కనుక సేమ్ ఇందాక వెళ్ళినట్టు వెళ్ళి అక్కడైతే లొకేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ ఆఫ్ ద అని చెప్పి ఆల్ ఆఫ్ ద టైమ్స్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలన్నమాట. సో అలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటాడు. సో లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో యాప్లో అనేది సేమ్ మళ్ళీ మీ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలన్నమాట.
సేమ్ ప్రాసెస్ గైస్, ఎక్కడ కూడా మిస్ అవ్వదు. కానీ ఇంకా కొన్ని ఇందులో సబ్మిట్ అయితే చేయాలి, సో జాగ్రత్త అయితే గమనించండి గైస్. సో ఇచ్చుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుందా, దాని మీద అయితే కంటిన్యూ చేసేసుకొని కింద అయితే సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని థమ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చాడు గైస్ వాడైతే. సో మీరు జొమాటోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకొని ఓకే అనుకుంటే కనుక కింద బాక్స్లో అనేది టిక్ మార్క్ చేసుకొని ఐ అగ్రీ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అండ్ దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోమంటున్నాడు వాడు. ఎంటర్ యువర్ వెహికల్ నెంబర్ అనేది ఇచ్చుకోమంటున్నాడు, అండ్ అలాగే ఆ వెహికల్ ఎవరిది ఏంటి అనేది కూడా అడుగుతాడు, అండ్ అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాడైతే అక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అవన్నీ కూడా మీరైతే ఎంటర్ చేసుకొని ఇలా అయితే ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి గైస్. ఇలా అయితే మనకి సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మీకు గ్రీన్ కలర్లో, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, మీది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి గైస్. సో ఆ క్లాసెల్లో ఏంటంటే వీడియో అంతా విన్న తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో ఇలా అయితే మనకి వీడియోస్ అయితే 6 ఎన్నో ఉంటాయి గైస్ ఒక్కొక్క దానికి. ఒక్కొక్క క్వశ్చన్ అయితే మనం అక్కడైతే ఆన్సర్స్ అయితే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాలి, అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి గైస్. మనం జొమాటో ఆర్డర్ ఎలా తీసుకోవాలి, కస్టమర్కి ఎలా డెలివరీ చేయాలి, ఇవే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అయితే మీరు చేసేసుకొని కంప్లీట్ అయితే చేసుకున్నట్టయితే కనుక నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ పాన్ కార్డ్ అండ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ తెలిసిందేగా మీకు మనీ అయితే క్రెడిట్ అవ్వాలి కాబట్టి, సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అనే దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు పైన అయితే మీ పాన్ కార్డుకి సంబంధించిన నెంబర్ అనేది అయితే ఇచ్చుకోండి గైస్. తర్వాత దానికి సంబంధించిన మీ పేరు అయితే ఫుల్ నేమ్ ఉంటుంది కదా, సో అదైతే ఎంటర్ చేసుకొని, సో మీ పాన్ కార్డ్ అయితే ఎలా అయితే ఉంటుందో పర్ఫెక్ట్గా కరెక్ట్గా అనేది కొంచెం లైటింగ్ ఉన్న చోట అయితే అప్లోడ్ చేసుకొని కంటిన్యూ అయితే చేసుకోండి. సో కంటిన్యూ చేసుకున్నట్టయితే మనకైతే సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఫిక్స్డ్గా ఏ బ్యాంక్ అయితే కంటిన్యూ వాడుకుంటారో అదైతే ఇచ్చుకోండి గైస్. సో దాని మీద అయితే ట్యాప్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్సి కోడు అండ్ రీ అకౌంట్ నెంబర్ కూడా అడుగుతుంది, అండ్ బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది కూడా వాడైతే అడుగుతూ ఉంటాడు. సో ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత కింద అయితే వెరిఫై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, దాని మీద అయితే మీరైతే ట్యాప్ చేసుకోవడం అయితే చేయండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకైతే అక్కడ కూడా డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోతే కనుక ఇలా అయితే వస్తుంది సో సక్సెస్ఫుల్ అని చెప్పి. సో అయిన తర్వాత 2 అనేది మనకి ఇలా అయితే గ్రీన్ కలర్లో అయితే వస్తాయి గైస్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట, లేదా మీరు బ్యాక్ అయినా నొక్కొచ్చు అనమాట. సో తర్వాత మీకు యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది గైస్. టోటల్ మీకు జొమాటో యాప్ అయితే ఇలా అయితే వస్తుంది, అండ్ మీకు ఇందులో చాలా డీటెయిల్స్ అయితే చెప్పాలి. మనం బుక్ చేసుకున్న గిగ్స్ అయితే పైన కనిపిస్తాయి, ఎన్ని ఆర్డర్లు వేసాము, ఎన్ని అవర్స్ స్పెండ్ చేసాము, ఎన్ని ట్రిప్స్ వేసాము, ఎంత మనీ వచ్చింది, అండ్ అలాగే మనకి ఏదైనా ఆఫర్ వస్తే కనుక జొమాటోలో కిందే కనిపిస్తాయి. అండ్ కింద ఇంకోటి ఏంటంటే మనం జాయిన్ అవ్వాలనుకో ఆర్డర్ వేయాలంటే ఫస్ట్ కింద గిగ్స్ అన్న దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే కొన్ని గిగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా డేట్ వారీగా, సో మీరు ఏ డేట్లకు అయితే డ్యూటీ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేట్లో మీరు ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటారనేది వాడైతే అడుగుతున్నాడు. సో మీరు ఆ ఏ టైంలో అయితే ఉంటారనేది డే టైమా లేదా నైట్ టైమా ఆఫ్టర్నూనా ఏ టైం అయితే అది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు గైస్. వాటిని అయితే గిగ్స్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. మీరు అలా బుక్ చేసుకోవాలని అనుకుంటే కనుక పక్కన ఉన్న బాక్స్లో అనేది దాని మీద ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకున్నట్టయితే అదైతే మనకు బుక్ అవుతాయన్నమాట. ఇవన్నీ మీరు సరిగ్గా బుక్ చేసుకున్న తర్వాత వెళ్ళకపోతే కనుక ఇన్కంప్లీట్ అయిపోయి మీకు ఆ గిగ్స్ అనేది దొరకడం కష్టం అయిపోతాయి అన్నమాట. చూడండి గైస్, నేనైతే బుక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎస్టిమేషన్ పే అవుట్ కూడా వాడిస్తున్నాడు కింద, మీకు ఆ గిగ్కి ఎంత ఎస్టిమేషన్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా వాడిచ్చాడు అనమాట. సో కింద బుక్ అనే దాని మీద అయితే నొక్కినట్టయితే మనకైతే ఎలా వస్తుంది చూడండి గైస్. మీరు ఆన్లైన్లోకి వెళ్ళాలనుకుంటే కనుక కన్ఫర్మ్ అనే దాని మీద అయితే ఎస్ అయితే నొక్కండి, అండ్ అలాగే పైన ఎర్రో మార్క్ చూపించింది కదా అదే ఆన్లైన్ ఆఫ్లైన్ అని అనమాట గైస్. మీరు డ్యూటీకి వెళ్ళాలనుకుంటే కనుక అండ్ మీరు గిక్ చేసుకున్న తర్వాత ఆ టైంలో మీరు ఏ ఏరియా అయితే బుక్ చేసుకున్నారో ఆ ఏరియాలోకి వెళ్ళి తర్వాతే ఆన్లైన్లో నొక్కితేనే మీకు వస్తుంది గైస్, లేకపోతే ఆన్లైన్ అని రాదు. ఓకేనా గైస్, మీకు ఫుల్గా అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.